నమస్కారం, నా ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనకి రిపబ్లిక్ డే సేల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. 24 తారీఖు వరకు సేల్స్ అయితే ఎండ్ అయిపోతాయి. కాకపోతే చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఏం క్వశ్చన్స్ అంటే, మనకి ఒక ఫోన్ అడుగుతున్నారు, ఆ ఫోన్ కొనొచ్చా కొనొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. చాలామంది ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను చూసిన క్వశ్చన్స్ అన్నీ అండ్ 15,000 లోపు ఎక్కువ ఫోన్స్ కనపడుతున్నాయి. 15,000 లోపు చాలా ఫోన్స్ గురించి అడుగుతున్నారు, ఈ ఫోన్ కొనొచ్చా ఈ ఫోన్ కొనొచ్చా అని చెప్పేసి. చూడండి, నేను మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. 15,000 లోపు ప్రజెంట్ జనవరి 2018లో మనకి ఏ ఫోన్స్ మనం కొనుక్కోవచ్చు. మన దగ్గర 15,000 ఉంటే, 15,000 అనే కాదు, నా దగ్గర 5,000 ఉన్నా, 6,000 ఉన్నా, 7,000 ఉన్నా, సో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ బ్రాకెట్లో మీకు ఏ ఫోన్స్ బాగున్నాయి, సో ఏ ఫోన్స్ మనం చూస్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ మనం ప్రైస్ 5,000 నుంచి స్టార్ట్ చేద్దాం. 5,000లో మనకి ఖచ్చితంగా రెడ్మీ 5A అండ్ 10RD, ఈ రెండు ఫోన్స్ మీకు బెస్ట్ ఫోన్స్. సో మీకు అక్కడ ఇంకా ఏ ఫోన్స్ మీరు చూడొద్దు. మిగతా ఫోన్స్ అన్నీ మీకు అన్నోన్ ప్రాసెసర్తో వస్తాయి, లేకపోతే మీకు మీడియాటెక్ 6737 ప్రాసెసర్తో వస్తాయి. సో బెటర్ మీరు 5,000 కానీ మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెడ్మీ 5A అండ్ 10RDలో ఒక ఫోన్ అయితే తీసుకోండి. అన్నిటి ఫుల్ రివ్యూస్ అయితే నేను చేశాను. ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ అన్ని ఫుల్ రివ్యూస్ అయితే చేశాను. సో బెటర్ మీరు ఒకసారి ఫుల్ రివ్యూస్ అయితే చూడండి. సో ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, ఫుల్ రివ్యూస్ చూడకుండా మాత్రం ఫోన్స్ అయితే కొనొద్దు. ఒకసారి ఫుల్ రివ్యూస్ చూడండి, దానిలో మీకు ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో కాన్స్ మీకు ఎఫెక్ట్ కొట్టవు అనుకుంటేనే మీరు ఫోన్ తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. సో ఖచ్చితంగా ఫుల్ రివ్యూస్ అయితే ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ అన్ని ఫుల్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ మనం 6 to 7,000 దగ్గరికి వెళ్ళిపోతే మనకి, సో ఇప్పుడు మనకి 6,000లో 10RD వస్తుంది, 3GB ర్యామ్ 32GB మోడల్. సో అది చూస్ చేసుకోవచ్చు మీరు. లేకపోతే ఇప్పుడు అమెజాన్లో మనకి 10RE కూడా ప్రైస్ తగ్గింది, 6,000కే వస్తుంది. 6 to 7,000 మధ్యలో ఉంది 10RE ప్రైస్ కూడా. సో ఖచ్చితంగా 10RDతో కంపేర్ చేస్తే 10RE మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. 10REలో మీకు స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు బిల్డ్ క్వాలిటీ కూడా 10RE బెటర్ ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం మీకు కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో మీరు కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం అన్నీ ఆ ప్రైస్లో మనకు అట్లనే పర్ఫామ్ చేస్తూ ఉంటే ఎక్కువ మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. సో మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే కెమెరా మీద పెట్టుకోకపోతే మీరు 10RE అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తో వస్తుంది. సో మీడియం టు హెవీ గేమ్స్ కూడా మీరు ఒక మోస్తారైతే ఆడొచ్చు మీరు స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్లో. చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి కానీ ల్యాక్స్ అయితే మీకు ఉండవు. అండ్ నెక్స్ట్ మనం 7-8,000 దగ్గరికి వస్తే మనకి స్మార్ట్రాన్ T4P రీసెంట్గా లాంచ్ అయింది, స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్తో వస్తుంది, 5,000mAh బ్యాటరీతో వస్తుంది. సో మీకు 2 డేస్ బ్యాటరీ అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫోన్ అయితే మనకి చాలా కాంపాక్ట్ ఉంది చేతిలో పట్టుకోవడానికి, చిన్న ఫోన్. సో ఓవరాల్గా మాత్రం మీకు మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్ కావాలనుకుంటే మాత్రం మీరు T4P తీసుకోవచ్చు. రెడ్మీ 4 కూడా ఉంది ఆ ప్రైస్లో మనకి. రెడ్మీ 4లో మీకు MIUI వస్తుంది. ఇది వచ్చేసరికి స్టాక్ ఆండ్రాయిడ్ రామ్లో ఉంది. సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి రెండిట్లో ఏ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు. బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు T4P మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ కొంచెం 9,000 దగ్గరికి వస్తే మీకు రెడ్మీ Y1 ఉంది. రెడ్మీ Y1 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది 9,000లో. మీకు ఫ్రంట్ మీకు 16MP కెమెరా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రంట్ కెమెరా అయితే మీకు. సో ఓవరాల్ మీకు పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్తో వస్తుంది. ఖచ్చితంగా మీకు 9,000లో మీకు రెడ్మీ Y1 బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకా మనం 10,000-11,000 అట్లా వస్తే మాత్రం, సో ఇప్పుడు 10RG ప్రైస్ తగ్గింది. 10RG మీకు 9,000కి వస్తుంది. సో 9,000లో మీకు రెడ్మీ Y1తో కంపేర్ చేసినా కానీ 10RG చాలా 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 బెటర్ ఫోన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్తో వస్తుంది. ఇందాకే చూసాను 3GB ర్యామ్ 32GB మోడల్ 9,000 రూపీస్కో వస్తుంది అమెజాన్లో. సో ఖచ్చితంగా మీరు 9,000 రూపీస్లో మీకు మంచి ఫోన్ కావాలనుకుంటే మీరు గేమింగ్ ఆడొచ్చు, కెమెరాస్ బాగానే ఉంటాయి. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసరికి మీకు 10RG సర్వీస్ సెంటర్స్. సర్వీస్ సెంటర్స్ అయితే మీకు మేజర్ సిటీస్లోనే ఉన్నాయి. సో మీరు 10R ఫోన్స్ తీసుకున్నప్పుడు సర్వీస్ గురించి ఆలోచించండి. ఒకసారి ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం మీరు సిటీకి తీసుకురావాల్సి వస్తుంది ఫోన్ని. సో ఓవరాల్గా అయితే మాత్రం 9,000లో మీకు 10RG చాలా చాలా బెటర్ ఆప్షన్. మీకు స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్, 4,000mAh బ్యాటరీ, బ్యాక్ డ్యుయల్ కెమెరా సెటప్, ఫ్రంట్ మీకు 16MP కెమెరా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు 9,000లో బెస్ట్. కాకపోతే డిజైన్ కొంచెం చేంజ్ చేయాలి వీళ్ళు. డిజైన్ అయితే అంత అద్భుతంగా అయితే ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ 10,000-11,000 దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఇక్కడ Moto G5 Plus వస్తుంది. Moto G5 Plus Honor 9 Lite, ఇది కూడా మనకి రీసెంట్గా లాంచ్ అయింది. సో Moto G5 Plus రివ్యూ చేసాం కానీ Honor 9 Lite నేను ఆర్డర్ పెట్టాను. సో అది మనకి రేపు రావచ్చు. సో ఈ రెండు ఫోన్స్ మీకు 11,000లో మీకు బెటర్ ఆప్షన్ అవుతాయి. సో ఈ రెండు ఫోన్స్లో మీరు ఏది చూస్ చేసుకోవాలనుకుంటే, చాలామంది అడుగుతున్నారు Honor 9 Lite లేకపోతే Moto G5 Plus అని చెప్పేసి.
సో నేను ఓవరాల్కి మాత్రం అంటే మీకు ప్రాసెసర్ మంచిది కావాలనుకుంటే మాత్రం మోటో G5 ప్లస్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ చాలా బెటర్ మీకు హువావే కిరిన్ 659 ప్రాసెసర్తో కంపేర్ చేస్తే. కాకపోతే కెమెరా మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే అది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ, బ్యాక్గ్రౌండ్ మీరు బ్లర్ చేయాలి ఫొటోస్ తీసేటప్పుడు సెల్ఫీస్ తీసేటప్పుడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు హానర్ 9 లైట్ సూటబుల్ అవుతుంది మీకు రిక్వైర్మెంట్ ప్రకారం. మోటో G5 ప్లస్లో మీకు ఈ ఆప్షన్స్ అయితే ఏమీ ఉండవు. కాకపోతే మోటో G5 ప్లస్ బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉన్నా కానీ ఎపర్చర్ F1.7తో వస్తుంది. సో లో లైట్ కండిషన్లో మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మీకు హానర్ 9 లైట్తో కంపేర్ చేస్తే. కాకపోతే హానర్ 9 లైట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సెకండరీ కెమెరా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్స్ అయితే మీకు మోటో G5 ప్లస్లో ఉండవు. నెక్స్ట్ మనకి 12,000 13,000 ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు 13,000లో హానర్ 7X ఉంది. హానర్ 7X కూడా మంచి ఫోన్ అండ్ MI A1 కూడా ఉంది. 14,000 రూపీస్ ఏముంది MI A1 సేల్లో మీకు 13-14,000కి వస్తాయి. సో MI A1కి హానర్ 7X కి పెద్దగా డిఫరెన్స్ అయితే సేమ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు. MI A1 బెటర్ ప్రాసెసర్ ఉంటుంది హానర్ 7X తో కంపేర్ చేస్తే. కాకపోతే మీకు హానర్ 7X లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కొంచెం బెటర్ ఉంటుంది MI A1తో కంపేర్ చేస్తే. అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ హానర్ 7X చాలా బాగుంటుంది MI A1తో కంపేర్ చేస్తే. అండ్ మిగతా విషయాలన్నింటిలో మీకు MI A1 హానర్ 7X కంటే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీరు డిజైన్ ఎక్కువ పట్టించుకోకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలి, బ్యాక్ కెమెరా రెండు మీకు బాగానే ఉంటాయి, హానర్ 7X అండ్ MI A1 బ్యాక్ కెమెరాస్ రెండు బాగానే పర్ఫామ్ చేస్తాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ విషయంలో మీకు MI A1 ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది హానర్ 7X తో కంపేర్ చేస్తే. ఫ్రంట్ కెమెరా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది హానర్ 7X కి MI A1తో కంపేర్ చేస్తే. 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది హానర్ 7X లో, MI A1లో 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఫ్రంట్ కెమెరా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది హానర్ 7X. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం MI A1 బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు హానర్ 7X తో కంపేర్ చేస్తే. హానర్ 7X కూడా మనకి మంచి ఫోనే, రెండింటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీ చెప్పే కదా ఇప్పుడు ఈ రెండు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో రెండు మీరు దృష్టిలో పెట్టుకొని రెండు ఫుల్ రివ్యూస్ కూడా చూడండి, ఫుల్ రివ్యూస్ చూసి మీరు డిసైడ్ అవ్వండి రెండింటిలో ఏ ఫోన్ తీసుకోవాలో. ఒకవేళ మీరు సామ్సంగ్ మొబైల్ మాత్రమే కావాలనుకుంటే మాత్రం సామ్సంగ్ A7 Prime లాంచ్ అయింది మనకి. సో సామ్సంగ్ A7 Prime మీకు కెమెరా పరంగా మీకు కొంచెం బాగుంటుంది. బ్యాక్ ఫ్రంట్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి, ఎపిచర్ F1.9తో వస్తున్నాయి. సో ఈ ఫోన్ కూడా నేను ఆర్డర్ పెట్టాను, చూద్దాం మనకి కెమెరా డిపార్ట్మెంట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఈ ఫోన్ని హానర్ 9 లైట్తో కంపేర్ చేసుకొని చూస్తాను రెండింటిలో ఏది కెమెరా డిపార్ట్మెంట్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందో మనకు తెలిసిపోతుంది. సో చాలామంది సామ్సంగ్ ఫోన్స్ అడుగుతూ ఉంటారు 15,000 లోపు. సో 15,000 లోపు మీకు సామ్సంగ్ ఫోన్ అయితే ప్రజెంట్ అయితే A7 Prime కొంచెం బెటర్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ 15,000 లోపు మంచి ఫోన్స్ అయితే. అదే మీరు ఇంకా 20,000 దాకా వెళ్తే మనకి 20,000 లోపు చూసుకుంటే హానర్ 9i మీకు 17,000 18,000లో ఉంది. అది మీకు 15,000కి వస్తే మాత్రం బెటర్ ఆప్షన్ అవుతుంది. మీరు 18,000 కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు, కానీ హానర్ 9i లో మీకు కెమెరాస్ బాగుంటాయి. మీకు బ్యాక్ ఫ్రంట్ మీకు డ్యువల్ కెమెరా సెటప్ ఉంటుంది, రెండు కెమెరాస్ మీకు బాగుంటాయి ఫ్రంట్ బ్యాక్. ఒకవేళ మీరు కెమెరా హైయెస్ట్ ప్యారిటీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హానర్ 9i మీరు తీసుకోవచ్చు. హెవీ గేమింగ్ అయితే మీకు పనికిరాదు హానర్ 9i కానీ, హానర్ 7X కానీ, హానర్ 9 లైట్ కానీ, హువావే కిరిన్ 659 అయితే మీకు హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. అండ్ సామ్సంగ్ A5 2017 కూడా మీరు చూడొచ్చు, 16,000 17,000 ఉంది దాని ప్రైస్ అయితే. సో ఆ ఫోన్ కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు ఐఫోన్ కావాలనుకుంటే మాత్రం iPhone SE మీకు చాలా బెటర్ అవుతుంది. iPhone 6తో కంపేర్ చేసినా కానీ iPhone SE మీకు బెటర్ హార్డ్వేర్ ఉంటుంది. ఒకవేళ మీరు యాపిల్ ఫోన్ మాత్రమే కావాలి, iOS కావాలనుకుంటే మాత్రం iPhone SE తీసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు iPhone SE 2018లో తీసుకోవచ్చు అని చెప్పేసి. చాలామంది యాపిల్ ఫోన్స్ కొనాలనుకుంటారు కానీ వాటి ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలామంది ఎఫర్ట్ చేయలేరు, వాటి ధరలు తగ్గిన తర్వాత కొనుక్కుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు iPhone SE 2 కోసం వెయిట్ చేసినా కానీ వాళ్ళు స్టార్టింగ్ ప్రైస్ చాలా ఎక్కువ పెడతారు, 40,000 దాకా పెడతారు. అది మళ్ళీ తగ్గి 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 వచ్చేసరికి అది కూడా 1 ఇయర్ 2 ఇయర్ అవుతుంది. సో ప్రజెంట్ మీకు బెస్ట్ ఫోన్ కావాలనుకుంటే ఐఫోన్లో ఒక iOS మీరు యూజ్ చేయాలనుకుంటే మాత్రం iPhone SE మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా A7 కూడా మనకి తగ్గినట్టుంది ప్రైస్, A7 2017 సామ్సంగ్, అది ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా మీకు 20,000 లోపు వచ్చింటుంది, అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మోటో X4 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది వీటన్నిటికంటే. A7 కన్నా కానీ మీకు మోటో X4 చాలా బెటర్ అవుతుంది 19-20,000లో. సో మీ దగ్గర 20,000 ఉంటే మాత్రం మోటో X4 రికమెండ్ చేస్తాను. 15-20,000 లోపు అయితే హానర్ 9i మోటో X4 రికమెండ్ చేస్తాను. ఒకవేళ సామ్సంగ్ ఫోనే కావాలనుకుంటే మాత్రం A5 A7 2017 మొబైల్స్ కూడా బాగుంటాయి. ఐఫోన్ కావాలనుకుంటే మాత్రం iPhone SE బాగుంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ మీరు తరచుగా అడిగిన క్వశ్చన్స్ అయితే, 15,000 లోపు ఏ ఫోన్ బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో నేను 20,000 వరకు చెప్పాను. సో దీని ప్రకారం మీరు చూస్ చేసుకోండి. మ్యాక్సిమం మొబైల్స్ నేను రివ్యూ అయితే చేశాను, కొన్ని మొబైల్స్ అయితే చేయలేదు కానీ మ్యాక్సిమం మొబైల్స్ నేను రివ్యూ చేశాను. సో ఈ మొబైల్స్ అన్నీ మీరు ఒకసారి ఫుల్ రివ్యూస్ చూడండి,
ప్రోస్ అండ్ కాన్స్ చూడండి. కాన్స్ మీకు ఎఫెక్ట్ కొట్టవనుకుంటేనే ఫోన్ అయితే చూస్ చేసుకోండి. సో ఇది నేను ఇవ్వగలిగిన సజెషన్ అయితే మీకు. సో వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మొబైల్ కొనాలనుకుంటే ఏదైనా మొబైల్ కింద నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్ లింక్స్ వదిలేస్తున్నాను. ఆ లింక్స్ యూస్ చేసి మీరు ఏదైనా మొబైల్ మీరు కొనుక్కోవచ్చు. ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సిఫ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.